పెట్టావా రెడ్ క్రాస్ వాళ్ళది కట్టావా బ్యానరు? అమ్మ పిలువు అమ్మ రమాన్ పిలువు తిక్కలమ్మ అయిందో సార్ కూర్చోను మీరు వచ్చాను చెప్పేస్తా రమా రమా అమ్మ నిజంగా కూర్చోండి 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 రమా రమా రమాన్ బిల్లు తెలి తక్కువ తిండికి 10 నిమిషాలు కూడా ఆగలేకపోతే సార్ పక్కడ పెట్టుకుని అది రెడ్ క్రాస్ లేబుల్ చూపిస్తాం అక్కడ కూర్చోపోయి చూడు పోలీసులు చూస్తున్నారు నరేష్ అంట తాడికొండ నరేష్ అంట సురేష్ అంట సూరి అది రికార్డ్ అవుతుంది కదా
పడ్డాయి ఆంధ్ర బ్యాంకు ఎస్బీఐ వాళ్ళందరికీ. సార్ సార్ చేస్తున్నాను సార్, అన్నీ చేస్తున్నాను సార్. అప్పుడే ముగ్గురు చూస్తున్నారు సార్, నలుగురు చూస్తున్నారు. మీరు కూడా పడింది. మేడం ఫోన్ చేశారా? చేయనా రండి, బాగున్నాయి, కొన్ని ఆపండి కొంచెం. మైక్ అవసరం భానుమతి గారు. వెంకటేశ్వరంలో మైక్ వచ్చింది.
మనోడికి ఇచ్చారు మనోడు తెప్పించుకొని కాదేనప్పుడు రామకృష్ణలా ఉన్నాడే అంటున్నాడు. ఏంది ఇప్పటి నుంచి తీసి తీలేదా వీడియో నేను?
లైవ్లో ఉంటుంది. డాక్టర్ గారు కనపడతాడు చేతులు ఫార్మ్స్ వివాహోత్సవం అయితే మా బ్లడ్ బ్యాంక్లో ఇప్పుడు జరగబోతున్నారు. ఇదే అమ్మాయి లైవ్ పెట్టింది చూడండి. ఏమి ఓపెన్ చేయాలి ఇది? ఎన్ని పడతానని ఉంటాయి కదా, పట్టలే. ఎవరి పేరు మీద ఉన్నాయి? గడ్డే శ్రీనివాసరావునా? గడ్డే శ్రీనివాసరావు అది ఏడుగురు చూస్తున్నారు. వాళ్ళ పేర్లు పడతాయి మరి. మ్యూజిక్ ఎక్కడ ఉందమ్మా? ఒకటే వినిపిస్తుంది. ఇలానే ఉంటుంది. సరే స్కట్స్ తీసేస్తా, ఇప్పుడు తీసుకుంటాను. ఇల్లు తీసుకోవాలి. అంటే
కుమారం పండుగ చూస్తున్నారా? ఇది ఎక్కడ చూడాలి? మా సార్ ఉందండి, మీకు పెద్ద సినిమాండి. రన సార్ అది ఉండాలి మరి, ఎవరు పెట్టారు అనుకుంటుంది? ఈ సంబంధం వస్తాం ముప్పై ఐదు సరే డాడీకి చెప్పు, డాడీకి
చేద్దాం అనుకుంటుంది. నేను నేను చూడలేదు కనెక్ట్ అవుతుంది సింబల్ పడుతుంది వైఫై సింబల్ పడుతుంది చాలా మంది వాడుతున్నారు అందుకే తొందర కనెక్ట్ అవుతుంది ఫేస్బుక్ స్విచ్ కదా శ్రీనివాసరావు
ಹೇಗೆ ಇದು ಹೇಗೆ ಇಬ್ಬರಲ್ಲೂ ಇದು ನಾನು ನೋಡಿದೆ ఏడైందా లేదా వస్తుందా లేదా ఏ మా అబ్బాయి ఇంకా చోట్ల అవే పడతాయి డాక్యుమెంట్లు కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు చెప్పుకుంటారు మీరు మీరు చెప్పండి వాళ్ళు మాట్లాడారు చెప్తూ ఉంటారు. ఇది నేను చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను.
అలాగే ఫార్మసిస్టులు ఈ వారంలో అంతా ఒక్కరోజు ఒక ప్రోగ్రామ్ లాగా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు వాళ్ళని సత్కరించారని అనుకుంటున్నారు. ఇది ఎంతో సంతోషించే పెద్ద విషయం. ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా మన జిల్లా హాస్పిటల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులకి మరి మిగిలిన సిబ్బందికి అందరికీ మరి మా సుబ్రహ్మణ్యం గారికి నా హృదయపూర్వక మరి ఆహ్వానం చెప్తూ, ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఫార్మా వారోత్సవాలు మా ఆధ్వర్యంలో జరగటం అనేది ఇంచుమించి ఇంతకుముందు మేము ఈ జాతీయ దినోత్సవాలు అనేవి కొన్ని కొన్ని జరుపుతూ ఉండేవాళ్ళమి. అందుకని ఇప్పుడు ఎయిడ్స్ డే అని ఎలా చెప్తున్నాము, ఈసారి మేము ఫార్మా వారోత్సవాలు జరపాలనుకున్నాము. ఎందుకంటే మా ఎక్కువ మంది లేడీస్ కనుక వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు నా అబ్జర్వేషన్ నేను చూస్తున్నాను. అందుకని నేను వాళ్ళని గుర్తించి మరి వాళ్ళకి నా పరిధిలో వాళ్ళకి ఏదో సత్కారం చేయాలని కొనుక్కో నేను చేయడం మరి నా ఆహ్వానాన్ని మంచి సుఖమైన రావటం. మరి మా డాక్టర్ గారిని అడిగాను బ్లడ్ బ్యాంక్లో ఇలా చేసుకుంటాను సార్ అంటే మంచిగా అన్నారు. మరి అందరికీ మేము అందరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డాక్టర్ గారి చేతుల మీదుగా మరి పరిస్థితులకి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు
ప్రతి డిస్టిక్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ పోస్టులు 10 పోస్టులు ఉంటాయి, గ్రేడ్ 1 2 ఉంటాయి, ఫార్మసీ సూపర్వైజర్ ఉంటుంది. కానీ మన దగ్గర మొత్తం 4-5 పోస్టులే ఉన్నాయి. వాళ్ళల్లో 18 మంది చేసే వర్క్ 4-5 దగ్గర వర్క్ లోడ్ పెంచుకొని చేస్తున్నారు. అది మాత్రం ఎక్కడ తెలిసినా కానీ దిస్ ఇస్ ద జెన్యున్ న్యూస్, కంపల్సరీ చేస్తున్నారు. ఇది అప్గ్రేడ్ చేయడానికి అందరూ యూనియన్ అన్ని ట్రై చేస్తున్నాయి. మన 18 పోస్టులు రావాలి, 4-5 పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి కూడా కొన్ని పెంచేందుకు ట్రై చేస్తున్నాయి. కానీ ఇంకా అఫీషియల్ ఏం రావడం లేదు. వీళ్ళందరూ కొన్ని రోజులు ఇంకా కొన్ని రోజులు ఎట్లా కష్టపడ్డారు, ఇదే విధంగా కొన్ని రోజులు కష్టపడి ఆ బాధ్యతను కొనసాగిస్తూ కొత్త పోస్టులు వచ్చేంత వరకు అప్గ్రేడ్ చేయాలి తప్పదు కాబట్టి. కానీ వర్క్ లోడ్ మాత్రం ఉన్నది, అందరికీ తెలిసిన విషయం ఇది.
వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నది, నలుగురే ఉన్నామని అది తప్పదు రెస్పాన్సిబుల్ చేస్తున్నారు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మనం బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ గారికి ఫార్మసిస్ట్ డే ఉన్నట్లుగానే ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఒక డే ఉన్నది. ఐ థింక్ మార్చి వస్తుంది, నెక్స్ట్ నుంచి మా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా చూసుకొని చేయాలని కోరుకుంటున్నాం. యాజ్ ఏ ల్యాబ్ ఇన్ఛార్జ్గా నేను అడుగుతున్నాను, దాంట్లో ఏం తప్పు లేదనుకుంటున్నాను. ఈ విషయం గుర్తుపెట్టుకొని నెక్స్ట్ కూడా మా ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కూడా చేయాలని సూపర్టెండెంట్ గారిని, భానుమతి గారిని, బ్లడ్ బ్యాంక్ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు పాలసీలో ముందుకు వచ్చి మాట్లాడవచ్చు. మన హాస్పిటల్లో, మన జిల్లాలోనే కాదు స్టేట్ లో కూడా మన హాస్పిటల్లో
మీకు మీకు తెలియదు కదా, మేము బయట నచ్చి ఉంటాం కనుక మరి ఈ మంచితనాన్ని మరి మన అందరము మరి దీన్ని సదా ఎలా వెళ్ళా ఈ మంచితనాన్ని కాపాడుకుంటూ మరి మరి ఇంతటికి ఇప్పుడు ఏ పేషెంట్ దగ్గర నుంచి కూడా ఎలాంటి ఇది కూడా రావట్లేదు, కంప్లైంట్స్ రావట్లేదు. మరి చాలా వరకు 90% అక్రమంగా వైద్యం దొరుకుతుంది అని అంటారు. ఎందుకు నేను చెప్తున్నానంటే మేము మాకు చేయించుకునే హక్కు ఉంది, చేయకపోతే నిలదీసే హక్కు కూడా ఉంది. ఈ రెండు హక్కులు మాకున్నాయి కనుక మరి నేను ఎవరైనా ఏదైనా అడిగేటప్పుడు అడుగుతాను కూడా దాని గురించి. మరి మీరు కూడా ఏమనుకోవద్దు, మీ సహచరులు కూడా ఏమనుకోవద్దు, నాకు అడిగే హక్కు ఉంది. హక్కు నాకు గవర్నమెంటే ఇచ్చింది అన్నమాట. మీ సింబల్ ఎక్కడైనా చూడండి, మీకు నాగపాము సింహ సింగల్ ఉండదు, మరి ఎట్లా సింబలే ఉండదు ఎక్కడన్నా చూడండి. ఎందుకంటే మేము ఎవరివేళలా ఎవరే తప్పు చేసినా ఒప్పు చేసినా ఒక మంచి చేసినా గౌరవించే వైద్యం ఉంది, ఒప్పుడే హక్కు మాకు ఉంది కనుక మరి మనం అందరము సక్రమంగా ఈ హాస్పిటల్ మంచి దీంట్లో పెట్టి మరి మనం ఆంధ్రప్రదేశ్లోనే మంచి పేరు తేవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. సూపర్డెంట్ గారు మరొకసారి మరి అందరూ సూపర్డెంట్ కాకుండా మరి ఒక లేడీ సూపర్డెంట్ మంచిగా చేస్తుంది అనే పేరు నిలబెట్టాలని ఆమెను మరి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుతున్నాను. నెట్ బ్యాంక్ గురించి ఆఫ్లైన్ మాట్లాడవలసిన మా వెంకటలక్ష్మి గారు రండి, వెంకటలక్ష్మి గారు మాట్లాడవాలి. వాహన సభకు నమస్కారం. ఈ ఫంక్షన్ చేయాలని కోరిక ఎందుకు కలిగిందంటే ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా మనకి ఆరు కాలేజీలు మనకి బ్లడ్ డొనేషన్ ఎక్కువ ఇస్తారు. ప్రతిగా సంవత్సరం కూడా వాళ్ళ ఒక ఆరు రిక్వెస్ట్ చేశారు. వాస్తవం మనమే రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మేము ప్రైవేట్ సంస్థలు ఎవరికి బ్లడ్ డొనేషన్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే ఇస్తామని చెప్పి మనం పోకుండా వాళ్ళే తెలిసి మనకి డేట్ ఇచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపులు వాడకుంటే ప్రారంభమయ్యాయి. గుప్తా కాలేజీ, సెంట్ మేరీస్ కాలేజీ, ఏఎస్ఎం ఫార్మసీ కాలేజీ, విజ్ఞాన్ ఫార్మసీ, ప్రియదర్శిని ఫార్మసీ, నిర్మలా ఫార్మసీ ఈ ఆరు కాలేజీలు కూడా మనకి ఇస్తున్నారు. దాదాపు 500 బ్యాగులు మనకి ఈ ఆరు కాలేజీల నుంచే సుమారుగా 500 బ్యాగుల పైన మనకి బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు. వాళ్ళు బ్లడ్ ఇచ్చేటప్పుడు మరి పక్కన ప్రిన్సిపాల్ గారు తర్వాత చెప్పారు ఫార్మసీ వారసవాల సందర్భంగా అక్కడ కనిపించింది మాకు మన ఫార్మసీలో కూడా చేస్తే బాగుంటుందని. మనకు వచ్చిన ఐడియాని ముందే జీజేకి వాళ్ళు కాపీ కొట్టి దాని కార్యక్రమాన్ని వాళ్ళు నిర్ణయం చేశారు. అందువల్ల మనం మాకు చాలా తొందరగా మేడం గారు అందుబాటులో లేకుండా కూడా మేడం గారు మన కోసం అని చెప్పి ఇంకా టైమే రిజర్వేషన్ చేసుకున్న టైం రాకుండా ముందుగా ఇంటర్సిటీకి వచ్చి మా కార్యక్రమానికి హాజరవుతున్నందుకు ధన్యవాదాలు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ప్రారంభమైంది, ప్రతి సంవత్సరం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ అన్ని వారసత్వాలు ఉన్నాయి, ల్యాబ్ వాళ్ళు కూడా ల్యాబ్ డే అని అందరికీ ఉన్నాయి. మరి మనం ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఈ సంప్రదాయాన్ని కొనసాగిద్దామని నేను కోరుకుంటున్నాను. తర్వాత మన హాస్పిటల్లో రకరకాలుగా ఉన్నాయి థింకింగ్స్ కొంతమందికి ఏషాదు ఏషాదు అవన్నీ మర్చిపోయి మనం అందరం కలిసి అన్నదమ్ములాగా ఒక కుటుంబంలాగా అక్క చెల్లెల్లాగా ఉండి పనిచేసి మనకి ఎన్నో అవార్డు వచ్చిన ఘనత ఉంది. ఈ మధ్యకాలంలో వరుసగా మనకి అవార్డు రావటం మొదలుపెట్టాయి. మరి గతంలో తిట్లు, కోర్టు కేసులు, మరి డెత్లు, వాటి మీద గొడవలు, పరిష్కారాలు, ఇది మన హాస్పిటల్ చరిత్ర. మేము వచ్చిన పత్రలో, యువలో వచ్చిన పత్రలో కూడా ఇలాంటి చరిత్ర ఉంది. ఆ రోజు హాస్పిటల్ కేవలం మన ఓపీ 200 ఉంది. నిజాలు మాట్లాడుకోవాలి, మనం కొంచెం కఠినంగా ఉన్నా కూడా నిజాలు మాట్లాడుకోవాలి. ఆ రోజుల్లో ఉన్న సూపరింటెండెంట్ గారు ఏమో యూఎంఏలో ఉన్న పేషెంట్ అయినా వాళ్ళని మనం ఏమనలేము. అప్పుడు ఆ సందర్భంలో ఏవో గారు నన్ను
వచ్చిన రోజులు కూర్చోబెట్టారు. అనేక సమస్యలు, మరి కోర్టు సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకున్నాం. తర్వాత మన స్టాఫ్ కూడా అడిగారు, మాకు ఎమ్మెల్ఓ లేరు, ఎఫ్ఎల్ఓ లేరని. అది వాస్తవం, అది పేరు రాసేవాళ్ళు లేరు, కట్టు కట్టేవాళ్ళు లేరు. డాక్టర్లు, సిస్టర్లు, పారామెడిసిన్ తప్ప మిగతా కేడర్లు ఎవరూ లేరు. ఇది మన హాస్పిటల్ అటు ఏ హాస్పిటల్ కాకుండా, ఇటు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాకుండా మధ్యస్థంగా ఉండటం మూలంగా వచ్చిన సమస్యలు చాలా ఉన్నాయి. అయితే మనం గవర్నమెంట్ పాలసీకి లోబడే ఉండాలి కాబట్టి గవర్నమెంట్ పోస్టు తేవటం మా పని కాదు కాబట్టి అప్పుడు గతంలో ఉన్న సూపరింటెండెంట్ గారి రిక్వెస్ట్ మీద, వారి కృషి మీద ఎమ్మెల్ఓ ఎఫ్ఎల్ఓని సెక్యూరిటీ గార్డుల నుంచి, శానిటేషన్ నుంచి ఒక 6 డాక్టర్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కలెక్టర్ గారి అనుమతితో మనకి ఇవ్వటం జరిగింది. ఆ సమస్య పరిష్కారమైంది, సిస్టర్ల సమస్య పరిష్కారమైంది. కానీ ఫార్మసిస్ట్ పాపం చాలా అనాదిగా నేను వచ్చినడానికి చూస్తున్నాను. ఫార్మస్టాలు గాడిద ఫ్యాక్టరీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఫ్యాక్టరీలో 12 ఫార్మసిస్టులు నకిలిపట్నం హాస్పిటల్లో చూశాను నేను. చాలా సిస్టమేటిక్గా వాళ్ళంతా వర్క్ డివైడ్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. మరి 2014 2013 ఓపీ చాలా స్వల్పంగా ఉంది కాబట్టి మనకు ఉన్న మ్యాన్ పవర్ అడ్జస్ట్ అవుతా వచ్చింది. కానీ రాను రాను ఓపీలు పెరిగాయి, స్పెషాలిటీ డాక్టర్లు పెరిగారు, అన్ని డివిజన్లు బాగా డెవలప్ అయ్యాయి. అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ప్రతిసారి నేను ఏవో ఉన్నప్పుడు ఝాన్సీ గారు, విజయలక్ష్మి గారు, చంద్రకళ గారు వచ్చి మా మీద యుద్ధం చేసినట్టుగానే మాట్లాడేవారు. అయినా కూడా అప్పుడున్న సమస్యలు దృష్ట్యా వారిని కొంచెం పెద్దగా వినాము. మరి వారు ఇచ్చిన అడిగిన దానికి కఠినంగానే రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాను రాను వారికి కొత్త రకమైన బటన్స్ పెరిగాయి. పేషెంట్ అవర్కైతే మేము ఎట్లా ఎత్తిస్తామని చెప్పి మనం గట్టిగా చెప్పడం జరిగింది. మరి తర్వాత సడన్గా మరి ఏం చేశారంటే ఈ ఔషధం ప్రవేశపెట్టారు. దానికన్నా ముందు పర్సనల్ రిజిస్ట్రేషన్ కొత్తగా ఆన్లైన్ వ్యవస్థ హాస్పిటల్ వారే పుట్టిన ప్లేస్లోనే ఆధార్ కార్డు ఇవ్వాలని, తమ పుట్టిన ప్లేస్లోనే రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి కొత్త కార్యక్రమం పెట్టినప్పుడు సమస్య స్టార్ట్ అయింది. మరి ఎవరు చేయాలనేది ఫార్మసిస్ట్ చేయాలని పెట్టారు. అక్కడ స్టార్ట్ అయిన సమస్య మరి ఈ ఔషధి రావడంతో ఉద్యోగం అయిపోయింది. ఈ 2 ప్రోగ్రాంలు వచ్చినప్పుడు ఫార్మసిస్టుల సమస్యలు అప్పుడు ఆఫీస్ నుంచి రావడం జరిగింది. అప్పటిదాకా మేము ఏం చెప్పినా కూడా మేము ఉద్యోగంతో అయినా ఉద్యోగంతో వదిలేసాం. ఈ 2 సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలనేది అర్థం కాక మరి ఎన్నో సూపరింటెండెంట్ దాదాపు ఈ సమస్య ఉన్నప్పుడే ఇద్దరు 3 సూపరింటెండెంట్ రెడీ అయిన ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మరి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సహకారంతో మనం ఒక 3 డీఎంఓలు పెట్టుకోవాలి, సెక్యూరిటీ గార్డ్ నుంచి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో మేడం గారు వచ్చే ముందే చేశారు. అది అమల్లోకి వచ్చింది. ఆ సమస్య కూడా పరిష్కారమైంది. అది మరి పాలసీ, గవర్నమెంట్ పాలసీ కాబట్టి మనం అంతకన్నా ఎక్కువ చేయలేకపోయాం. మరి ఆ 3 డీఓలు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని స్కీమ్లని, కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. ఒకళ్ళేమో సెన్సెస్ కోసం ఒక డీఓ గారు, 2 డీఓలేమో ఒక నియోషతి కోసం, ఇంకో డీఓమో మరి బస్ సెంటర్స్ కోసం చేస్తున్నారు. సో మన పరిధిలో అంతవరకు ఏముంది కాబట్టి అంతవరకు చేయగలిగాము. పోస్ట్ మనం తేలేము, మనం శాంక్షన్ చేయలేము. అది గవర్నమెంట్ పరిధి. అది మరి గవర్నమెంట్ చేయాల్సింది. సూపరింటెండెంట్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, హెల్త్ సెక్రటరీ గారు కానీ కూడా చేయలేని పరిస్థితి కాబట్టి మనం ఉన్న పరిస్థితుల్లోనే ఉండటం జరిగింది. ఈ సలహాలు కూడా పెద్దలే ఇచ్చారు సలహా. ఇది మన మన ఆలోచన వచ్చి వచ్చింది కాదు, మనం చేసింది కాదు. ఇది మా పెద్ద తల్లిదండ్రులు వస్తుంది కాబట్టి, ఆన్లైన్ ఉంది కాబట్టి మనం అన్ని పేర్లు చెప్పి మనం చెప్పలేము కాబట్టి ఇవన్నీ మన పై ఆఫీసర్ల అనుమతితోటే మనం అమలు చేసుకోవడం జరిగింది. సో ఫార్మసిస్టుల సమస్య కూడా సగం వరకు సాల్వ్ అయింది. మరి మన సూపరింటెండెంట్ గారిని కోరారు, మన ల్యాబ్ తరఫున సూచించారు. ప్రతి నెల వచ్చే ప్రతి సంవత్సరం వచ్చే వారోత్సవాలు కానీ లేకపోతే డేస్ అవి ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ డే అని ఆడే ఏడైనా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మనం చేసుకున్నాము. అన్నదమ్ముళ్ళలాగా అక్క చెల్లెల కలిసి ఉండి చాలా దేశాలు ఒకరినొకరు తిట్టుకోవడాలు అసుకోవడాలు మానుకొని అందరం కలిసి చేసుకుందామని నేను కోరుతూ ప్రేమిస్తున్నాను. సూపరింటెండెంట్ గారిని మాట్లాడాలి.
నేను మా బ్లడ్ బ్యాంక్ లో చెప్తున్నా, అరే 2 ఎకరాలు ఎక్కువ పెట్టండి, ఎందుకంటే ఏదైనా అత్యవసరమైనప్పుడు ఉంటే ఆయనకి వైవాసులతో పాటు సేవలే కాకుండా ఇంటి విషయాల్లో అన్నింటిలో ఉంటుంది, హాస్పిటల్లో నడుస్తున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ గారు రాజకుమారి గారు మాట్లాడుతున్నాం, ఈ సమయం ముగించుకున్నాను. మేడం ఎంఎస్ మేడం చేస్తామని కాదు, హాస్పిటల్ సక్రమైన పద్ధతిలో నడిపించి స్టేట్ లో ఉత్తమ హాస్పిటల్ అవార్డు తీసుకుంటామని, అది నా కోరిక. హాస్పిటల్లో పనిచేసే ఫార్మసిస్ట్ అందరినీ కూడా మనము సన్మానించుకున్నాము. ఈ విధంగా వారిని సన్మానించడం ద్వారా మనల్ని మనమే సన్మానించుకున్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మనతో పనిచేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు రఫ్గా చెప్పినట్టుగా 12 మంది చేసే పని కేవలం 4 ఎంతో కష్టపడి అన్ని డిపార్ట్మెంట్స్లో పోయి ఒక్కొక్క రోజు చూస్తున్నాం మనము. 15 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి కొత్త కొత్తగా డెవలప్మెంట్స్ వచ్చేసి ఈ ఔషధి అంటారు, అలా రకరకాలుగా అంటున్నారు. ఉన్నవాళ్ళనే రకరకాల ఎక్కువ పనులు చేయడము అంటే అభివృద్ధి పథంలో పోవడానికి ఇవన్నీ అవసరము. అట్ ద సేమ్ టైం మనకు చాలా కష్టంగా ఉంది, అయినా కూడా మా ఫార్మసిస్టులు ఏనాడు కూడా ఇబ్బంది పడకుండా చక్కగా పనులు చేసుకుంటున్నారు. అలాగే మనము ఫార్మసిస్ట్ సూపర్వైజర్ కోసము రాశాము, కానీ ఏంటో మరి కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్పారు. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత చేసి మనకు వేకెన్సీ ఉండకుండా ఫిలప్ అవుతుందని ఆశపడ్డాము, కానీ మనము గవర్నమెంట్ చేసే పనులను మనం ప్రశ్నించలేము. సో త్వరలోనే మనకు ఫార్మసీ సూపర్వైజర్ వస్తారని ఆశిద్దాము. అలాగే మిగిలిన పోస్ట్ కూడా ఏదైనా వేకెన్సీ ఉంటే అవి కూడా ఫిలప్ చేసేసి కొత్త ఏదైనా క్రియేట్ చేసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లెవెల్లో ప్యాటర్న్లో మన పోస్ట్ మనకి ఇచ్చి అవన్నీ ఫిలప్ చేస్తే రెగ్యులరే కాకపోయినా కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఇస్తే మనకు ఎంత వర్క్ తగ్గడమే కాదు, ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈ సందర్భంగా నేను అందరినీ మరొకసారి భానుమతి గారిని, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని, మా ఫార్మసిస్ట్లు అందరినీ, మిగతా సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నేను ముందు మా గుంటూరు గారికి చెప్పాను, నువ్వు మా ఇల్లు చేస్తాం మేమని అంతకుముందు దగ్గర మరంగా రాపేసాను వాళ్ళు ముందు చేసేసాను. వ్యాలీ అండి జీజేహెచ్ఆర్మాన్ని బ్యానర్ పెట్టి చేశాను. హాస్పిటల్ పార్టీ వస్తారు కదండి.
అది చూపిస్తున్నాయి కదా, కొన్ని నాకు సౌండ్ అవుతాయి
దాన్ని ఇప్పుడు పాట యాడ్ చేస్తారు సార్.